మరి తెలుగుదేశం నాయకులు అభివృద్ధిని చూసి ఓర్వలేరు అంటున్నారు. మరి 4 సంవత్సరాలుగా ఏం అభివృద్ధి చేశారో చెప్పాలా? మరి ఏవన్ ముద్దాయిలు అని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. మరి ఎనపనాయుడు శ్రీనివాసరావు గారు అంతకుముందు మర్డర్ కేసులో ముద్దాయిలు, ఆ విషయం ముందు గుర్తుంచుకోవాలా? మరి అభివృద్ధి చేసినాను అంటే ఎక్కడ చేశాడు? 4 ఏళ్ల నుంచి ఆడిపోయాడు. ఇప్పుడొచ్చి అభివృద్ధి చేస్తున్నాను, ఇల్లు కట్టిస్తున్నాను అని ఇన్నాళ్ళు కట్టివచ్చు కదా. మరి కనీసం గవర్నమెంట్ కాలేజీ లేదు, గవర్నమెంట్ హాస్పిటల్ లేదు, ఒక హాస్పిటల్ కానీ ఇంతవరకు ఏం కట్టేయలేదు. చెల్లో తీసుకుపోయి అవి కట్టిస్తాం ఇవి కట్టిస్తాం అని ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం శంకుస్థాపన చేయడం. మరి జానబాట్ రోడ్లో చూస్తే అభివృద్ధి అన్నారు, తీశారు, కాలువలు తీశారు, ఎంత లడుపు కాంక్రీట్ వేశారు, కాలువలు వచ్చేసరికి ఎంత కట్టారు? మరి అదంతా అభివృద్ధి చేస్తే మరి జనం మెచ్చుకోవాలి కదా. మరి అభివృద్ధి చేసింది ఎక్కడ, ఎప్పుడు? మరి ఇవాళ వస్తే నెంబర్ ఇస్తాను, ఎవడన్నా అవినీతి జరిగినా కానీ డబ్బులు అడిగి లంచం అడిగితే నెంబర్ ఇస్తాను, ఫోన్ చేయండి అంటాడు. అసలు చేసేదే ఉపాధ్యక్షులు చేస్తున్న సీఎం రమేష్, బీటెక్ రవిలను ఉక్కు దీక్ష అనే దొంగ దీక్షలు చేస్తున్నారు. మరి 4 సంవత్సరాల మంచి కేంద్రంలో మరి వాళ్లే మంత్రులుగా ఉన్నారు, వాళ్లే మరి ఎంపీలుగా ఉన్నారు కేంద్ర ప్రభుత్వంతో. మరి ఇన్నాళ్ళ మంచి ఉక్కు దీక్షని మరి ఎందుకు చేయలేదు? మా ఎంపీలు మరి ప్రత్యేక హోదా కోసం రాజీనామా చేసి మనవాళ్ళలాగా బయటకు వచ్చారు కాబట్టి ఇప్పుడు వాళ్ళకి ఇంకా అక్కడ ఏమి పుట్టడం లేదు కాబట్టి ఏదో ఒక ప్రయత్నంగా ఉక్కు దీక్షను పెట్టి 4-5 రోజులు మంచి మరి బయటనే దీక్ష చేయడం, లోపల పోయి తినొచ్చి కూర్చోవడం జరుగుతుంది. కావాలంటే అందరికి ఫొటోస్లో కూడా వచ్చినాయి, వీడియోలలో వచ్చినాయి. అదిగాక ఈ బండారం ఎడబెట్టుబడితేని చెప్పి ఈరోజు మీరు ఈరోజు నియోజకవర్గంలో నువ్వు ఈ ముందు మాట్లాడుతున్నావు, నీకు గమ్మోదైర్యం ఉంటరా? నువ్వు ఎంతవరకు అభివృద్ధి చేసినో, నువ్వు మంచి పనులు చేసినో పబ్లిక్లో తెచ్చుకున్నారండి. మా నియోజకవర్గ సమయకత తీసుకుని వస్తాం, నీకు దమ్ముంటేరా? నీ మంత్రులు తెచ్చుకుంటావా? నీ ముఖ్యమంత్రి తెచ్చుకుంటావా? నీకు చేత అయితే నువ్వు సింగిల్గా రా, ఏదో నీ పార్టీ కర్త అందరితోరా. మా సమ్మెకర్త మా మొత్తం అందరం కలిసి మేము వస్తాం, పబ్లిక్లో తెచ్చుకుందాం. అంతేగాని పిచ్చి పూర్వకారణంగా ఎదుటి వారితో ఎదుటి పార్టీ వాళ్ళతో ఎప్పుడు మాట్లాడకూడదు, మనం ఎప్పుడైనా నోరు జారకూడదు. కాబట్టి దయచేసి ఎమ్మెల్యే గారు నోరు అత్తులు పెట్టుకుని మాట్లాడండి, మేము చాలా సమన్వయంగా మాట్లాడుతున్నాం. ఎందుకంటే పొలిటికల్లో సహజంగా మాట్లాడుకోవచ్చు, కాకపోతే ఎక్కడ నోరు 1200లలోపు ఖచ్చితంగా ఇచ్చేటట్లయితే అప్పచెప్తామని చెప్పి చెప్పడం జరిగింది. దానికి మేము కట్టుబడి ఉన్నాం. మీరు ఇస్తే కనుక ఆ కాంట్రాక్ట్ టేకప్ చేసి పేద ప్రజలకు గృహవసతి కల్పించడానికి మేము ఖచ్చితంగా ముందంజలో ఉన్నాము. అదేవిధంగా మాట్లాడుతూ నిన్న స్థానిక శాసనసభ్యులు వారు జగన్మోహన్ రెడ్డి గారిని ఏమని ముద్దాయని సంబోధించడం నిజంగా అది దురదృష్టకరమైనటువంటి విషయం. 4 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏ ఒక్క ఆరోపణ కానివ్వండి, ఏ ఒక్క కేసును కానివ్వండి నిరూపించలేకపోయారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వంతో నిన్న మొన్నటిదాకా కలిసి కాపురం చేశారు, అయినా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి కేసుల్ని నిరూపించలేకపోయారు. ఉన్నటువంటి కేసుల్లో దాదాపు 80% వరకు కూడా వీగిపోయాయి. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని ఏమనుమతాయనటం అనేది అది సరైనటువంటి విధానం కాదని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. అవినీతి గురించి, గురజా నియోజకవర్గంలో అవినీతి గురించి చెప్పాలంటే అడుగడుగున అవినీతి కనబడుతుంది. దానికి సంబంధించి ఏ ప్రభుత్వ యంత్రాంగం కానివ్వండి, ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళినా కూడా రూపాయి ఖర్చు పెట్టండి, ఎక్కడా కూడా కనీసం చిన్న సర్టిఫికెట్ లాంటి విషయం